మండల కేంద్రానికి ఉన్న శారదా నదిపై శాశ్వత బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని జిల్లా వర్గ సభ్యులు డి డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు నాడు గిరిజన ప్రాంతానికి ముఖద్వారంగా దేవరాపల్లి మండల ప్రజలు అవసరాల దృష్టిలో పెట్టుకుని శారదా నదిపై శాశ్వతంగా బ్రిడ్జ్ నిర్మించాలని సిపిఎం గిరిజన రైతు సంఘాలు దశల ఆందోళన చేసిన విధంగా పంతొమ్మిది పదకొండు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ హయాంలో గిరిజన శాఖ మంత్రి వర్యులు పసుపురెట్టి బాలరాజు నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి పనులు చేపట్టడం జరిగిందన్నారు దాదాపు తొమ్మిది సంవత్సరాలైన బ్రిడ్జి నిర్మాణం నేటికి పూర్తి కాకపోవడం అన్యాయమన్నారు తాత్కాలికంగా బ్రిడ్జి ఇరువైపులా మట్టి వేసి ప్రయాణం చేసిన దీనికి ప్రమాదం పొంచి ఉందన్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అటు అనంతగిరి హుకంపేట మండలాల్లోనికి రెండు వందల గిరిజన గ్రామాలకు దేవరాపల్లి మండలంలో వేలాది మంది ప్రజలకు ఉపయోగకరమైన పరిస్థితి ఉందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ నిధులు విడుదల చేసి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ఇటు దేవరాపల్లి మండల ప్రజల కష్టాలు అటు గిరిజన గ్రామాల ప్రజల కష్టాలు తీర్చాలని వెంకన్న డిమాండ్ చేశారు